తర్వాత 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు 5,000 పింఛను ఇస్తానని, మొదటి సంతకం ఆ ఫైల్పైనే పెడతానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆడపడుచులకు నాణ్యమైన సరుకులు కొనుగోలు చేసేందుకు నెలకు 2,500 నుంచి 3,500 ఇస్తానని అన్నారు. తన రెండో సంతకం ఈ ఫైల్పైనే చేస్తానన్నారు. 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ఫైల్పై 3వ సంతకం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రజలకు తాను అండగా ఉంటానని, రాజధాని నిర్మాణం చేస్తానని, శాంతి భద్రతలను కాపాడుతానని పవన్ హామీ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్పై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి చనిపోతే ఎవరు చంపారో తెలీదా? వేలిముద్రలు, రక్తమార్కులు చెరిపివేసి దుస్తులు కూడా మార్చేస్తారా? సొంత చిన్నాన్నను కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రంలో ఆడపడుచులకు ఏమైనా జరిగితే ఎలా ఆదుకుంటారు అని ధ్వజమెత్తారు. పినతండ్రి చనిపోతే రక్తమార్కలను తుడిచివేసే జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడవుతారా? హత్య చేసినది ఎవరనేది నిర్ధారించకుండా రాజకీయ లబ్ధి కోసం వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అని విమర్శించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్కు జగన్ తాకట్టు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. వైసీపీ అభ్యర్థులను కేసీఆర్ ఎంపిక చేస్తారా? వారికి ఆయన బీఫారాలిస్తారా అని పవన్ ప్రశ్నించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్కు జగన్ తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ కేసీఆర్ కుమ్మక్కై రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఆంధ్రులను పిప్పి చేస్తుంటే అలాంటి వారిపై విమర్శలు చేయకుండా జగన్ నాటకాలాడుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై జగన్ పోరాటం చేయకుండా పాదయాత్ర పేరుతో రోడ్ల వెంబడి తిరిగారని, ఎవరైనా సమస్యలను అడిగితే తాను ముఖ్యమంత్రి అయితేనే తీరుస్తానంటూ సమాధానమిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్కు కరెక్టు మొగుడుగా జేడీ లక్ష్మీనారాయణను పెట్టానని, వైజాగ్ వెళ్తే ఆయన సంగతి తేలుస్తారని అన్నారు. హోదాపై ఇచ్చిన మాటను మోదీ తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. రౌడీలు, గూండాలు చట్టసభల్లోకి వెళ్తున్నారని, డబ్బు ఉంటేనే రాజకీయ నాయకులుగా ఉంటున్నారే తప్ప ప్రజా సమస్యలపై పోరాటం చేసే సామాన్య వ్యక్తులు చట్టసభల్లో కనిపించడం లేదని పవన్ అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పవన్ భయపడ్డని, తన జోలికి వస్తే తాట తీసి కూర్చోబెడతానంటూ హెచ్చరించారు. పులివెందుల నుంచి వచ్చిన జగన్, కుప్పం నుంచి వచ్చిన చంద్రబాబు కుటుంబాలే పరిపాలన చేయాలా, మిగిలిన వారు రాజకీయాలకు పనికిరారా అంటూ మండిపడ్డారు. దోచుకున్న డబ్బులతో మీడియాను పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తున్నారని, గౌరవిస్తున్నానని చిన్నచూపు చూస్తే సహించనని అన్నారు. ఎంతసేపు రాజకీయాలంటే మీ కుటుంబాలే చేయాలా? రాజకీయం అంటే చంద్రబాబు గారి కుటుంబాలే చేయాలా? ఇంకా ఏ కుటుంబాలకి చేయకూడదా? బీవీ రావు గారు లాంటి వ్యక్తి రాజకీయాలు చేయకూడదా? సామాన్యులు రాకూడదా? 22 ఏళ్ల వయసులో సీఏ పూర్తి చేసి విద్యాధికుడు ఆ వ్యక్తిని తీసుకొస్తా ఉంటే విజయసాయిరెడ్డి గారు చెప్తారు వాళ్ళని పర్మిషన్ అడిగి మన అభ్యర్థులు పెట్టాలంట. ఏం మీకు బానిసలం అనుకుంటున్నావా? వైసీపీకి మేము బానిసలా? లేదంటే మీ కుటుంబాలకు మేమన్నా బానిసలమా? మేము రాయలసీమను రక్తసీమగా మార్చారని, పులివెందుల రాజకీయాలను తనపై చూపిస్తే తాట తీస్తానంటూ జగన్ విజయసాయిరెడ్డిలను పవన్ హెచ్చరించారు. తాను ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అమ్ముకుంటున్నానని విజయసాయి చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని పవన్ అన్నారు. పొద్దున విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన స్టేట్మెంట్ చూశాను. తెలుగుదేశం పార్టీ చెప్పింది విని ఆర్కే గారిని మనం పెట్టామంటాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీని వీళ్ళ పర్మిషన్ కావాలా? నాకు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు తీసుకుంటున్నారేమో మాటలు. పవన్ కళ్యాణ్ అంత గతి లేదు, అంత దిక్కు, అంత నీచంగా లేదు పవన్ కళ్యాణ్. అంతటి సారి పాల మీలాగా అసోగతి పాల మీలా వేల కోట్లు రథకజనం వచ్చేలా పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. విజయసాయిరెడ్డి గారు మీ పులివెందుల తరహా రౌడీ రాజకీయాలు బంధాలు చేస్తే తాట తీసి కింద కూర్చోబెట్టాను. జాగ్రత్త, నోరుంది కదా, వేల కోట్లు ఉన్నాయి కదా, కిరాయి ముద్రలు ఉన్నాయి కదా అని చెప్పి నోరు ఏది పడితే అది పడితే నేను కూడా ఊరుకునే వ్యక్తిని కదా. జాగ్రత్త, ఇది 2009 కాదు, 2019. తనకు డబ్బులు అవసరం లేదని, తన వద్ద కోట్ల రూపాయలు ఉన్నాయని అన్నారు. టీడీపీకి జగన్ అంటే భయమని, ఆ పార్టీ నేతలకు దమ్ము ధైర్యం లేదని పవన్ అన్నారు. పిచ్చి వేషాలు వేస్తే తొక్క తీసి నార తీసి కింద కూర్చోబెడతామన్నారు.